नमस्कार निना जरिगिनटुवंटि टीआरएस प्लीनरी 21 संवत्सरम आविर्भाव दिनोत्सवान्नि टीआरएस पार्टी श्रेणुलंत कूडा एंतो घनंगा जरुपुकुन्न संगति अंदरं चूशां मरोक प्लीनरीनि ई रकंगा चूशारंटे तेलुगु प्रजलंदरू कूडा इटु तेलंगाण राष्ट्रंलो उन्नटुवंटि मन प्रजलु गानि अटु आंध्रप्रदेश्लो उन्नटुवंटि प्रजलु गानिंडि यावत् प्रपंचमंता कूडा उन्नटुवंटि तेलुगु प्रजलंदरू कूडा चाल अंटे चाल इंट्रेस्ट प्लीनरी सवेशन चूसारे इंडिया पाकिस्तान क्रिकेट मैच आड़ते 2020 मैच आड़ते इतना चूस्ट 2020 मैच ओनली 4 गंटले उठी सुदीर्घ पोदन 11 गंटल प्रारंभम प्लीनरी सवेश रात्रि 8 गंटल वरक जगना टीवी कने मरी प्रति विषयानी मरी गमी मरी प्रशंसा కేసీఆర్ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు వారి యొక్క ప్రసంగాన్ని మరి ప్రజలందరూ కూడా ప్రశంసిస్తా ఉంటే మరి ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ పార్టీ వాళ్ళు తట్టుకోలేక విషం గక్కుతా ఉన్నారు ద్వేషం ద్వేషాన్ని ప్రదర్శిస్తా ఉన్నారు వారి అలవాటైపోయింది ఈ ముందు నుంచి కూడా ఏ మాట్లాడినా టిఆర్ఎస్ పార్టీ ఏ మంచి పని చేసినా ఏ ప్రజలకు మరి మేలు జరిగే కార్యక్రమం ఏ తీసుకున్నా తట్టుకోలేక గుడ్డిగా వ్యతిరేకించడం ఈ యొక్క పనిగా పెట్టుకున్నటువంటి పార్టీలు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు मरी नि जर प्रियर विषया की निजें राष्ट्र अभिवृद्धि चंदा को प्रधानक देश प्रगति साधन को प्रधानमंत प्रशंसा दाने अप्रिशिट मैं केसीआर गतकूटे वारे पनी मोडल द्वारा का इपड़के गवसरात द्वारा चेसी चूपेनार काबटे भविष्य में एम चयोता चाल इंट्रस्ट चूस संगति अटे 8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్ది అన్ని రంగాల్లో మరి దూసుకుపోతున్నటువంటి తరుణంలో మరి ఈ యొక్క ప్రీనరికి చాలా అంటే చాలా ప్రాముఖ్యత సంచరించుకుంది మరి ప్రజల్లో ఆదరణ రోజు రోజుకి టిఆర్ఎస్ పార్టీకి పెరుగుతుందని తట్టుకోలేకనే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని అటు బీజేపీ నాయకులు గాని అర్ధరహితంగా మాట్లాడుతా ఉన్నారు మరి ఈ రోజు ఇంత ముందే చూసాం కాంగ్రెస్ పార్టీ నాయకులు మధు యాష్కీ గౌడ్ గారు वार निजा बेस बेस लीडर आई फौशन लीडर आई आय आय ऊर आई प्रजल आये कथे आज निजर्ग आई मार्गम इकड़ आई वेवतन लीडर वेवतन होने लीडर आईना गाली गाली होने लीडर आईना केवल मीडिया मुझे मोटल माटे नायकड़े तप वास्तवक केवल तन ओक సొంత ప్రచారానికి మరి వేదికలు ఉపయోగించుకొని ముందుకొస్తున్న నాయకుడు మరి కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఒక్కసారి ఆలోచన చేసి మాట్లాడా ఆయన పరిస్థితి ఏంటి మొన్న జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన బీజేపీ తోరు కొమ్ముకై డిపాజిట్ కోల్పోయినటువంటి నాయకుడు టిఆర్ఎస్ బీజేపీ కొమ్ముకైందని చెప్పి మాట్లాడుతూ ఉంటాడు మొన్న జరిగిన హైదరాబాద్ ఎన్నికల్లో ఏం జరిగింది మధు యాష్కీ గౌడ్ గారు మీ కాంగ్రెస్ పార్టీ మీ అధ్యక్షుడు పిసి అధ్యక్షుడు ఏం చేశాడు రూపాయికారంగా ఒప్పందం చేసుకొని అటు ఆంధ్రప్రదేశ్ లో వచ్చిన ఓట్లు కూడా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మీ పార్టీకి రాలేదంటే ఎవరు ఎవరితో కుమ్ముకైతారు ఒక్కసారి అర్థం చేసుకోవాలి మరి యాష్కీ గౌడ్ గారు మీరు అంటారు మేము టిఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ బీజేపీ పార్టీ ఒకటేనని చెప్పి మాట్లాడుతూ ఉంటారు తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాదు రెండు సార్లు అధికారంలోకి వచ్చి తీసుకొచ్చిన తెలంగాణని బంగారు తెలంగాణ వైపు అడుగులేస్తున్నటువంటి నాయకుడు కేసీఆర్ గారు దేశానికి ఆదర్శంత రాష్ట్రంగా మరి ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ తీర్చిదిద్దుతా ఉన్నారు మన పదకాలను దేశవ్యాప్తంగా అమలు చేయడానికి దారులు చూపెడతా ఉన్నారు అలాంటి నాయకుని పట్టుకొని ఏట్లో రాయదీయనోడు కూట్లో రాయదీయనోడు ఏట్లో రాయదీస్తాడు అని మాట్లాడతారు ఎవరు ఎవరు కూట్లో రాయదీయలేదు మీ యొక్క జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ గారు అమేతిలో ఓడిపోయిండు గుర్తుపెట్టుకోవాలి మధు యాష్కీ గారు మరి ఎవరు కూట్లో రాయి తీశారు ఒక్కసారి యాష్కీ గారు తెలుసుకోవాలని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను అయితే ఇంకొక విషయం ఇంకొక నాయకుడియా అయితే మోసం చేయడం కాంగ్రెస్ పార్టీ పదే పదే మోసం ఎవరు మోసం చేస్తున్నారు మీ మోసం చేసే అలవాటు కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీతో 2004 పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చి తెలంగాణ రాకుండా అడ్డుపడి మోసం చేయడానికి ప్రయత్నం చేసిన పార్టీ మీ పార్టీ కాదా మరి సమర్థవంతమైనటువంటి తెలివితేటలు గల నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మరి మీతోని పోరాడి మీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని తెప్పించి ఒప్పించి మరి ప్రజల మన్నన పొందిన నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి మరి మీతో మోసపోకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన సంగతి ఇంకోసారి గుర్తు చేసుకోవాలి మరి యాష్కీని తెలియజేస్తాను ఇంకొక నాయకుడు ఇయర్ ఆవల అధ్యక్షుడు ఆయనకి స్పష్టంగా మరి వారికి ఏ రకంగా ఏందంటే ఆయనకి
పబ్లిసిటీ పిచ్చిపై మరి నిన్న కోర్టు కూడా ముట్టకాలు వేసింది నాకు. రేవంత్ రెడ్డికి పబ్లిసిటీ పిచ్చి ఉందని చెప్పేసి అటు కోర్టు కూడా తెలిసిపోయింది అక్కడికి. వాళ్ళ పని వాళ్ళు కాబట్టి ఈయన పబ్లిసిటీ పిచ్చి అని తెలిసిపోయింది. ఎందుకు అన్నారట మాట, మరి డ్రగ్స్ పై పిల్లు వేసేటప్పుడు నిజంగా ఆయన నిజాయితీ గలవాడు, నిజంగా ఆయనపై నిజంగా ధర్మం ఉందనుకుంటే కోర్టులో పిల్లేసే ముందే మరి మీడియా ముందు, మీడియా ముందు రకరకాల మాటలు మాట్లాడాడు. అంటే మీడియా అటెన్షన్ కోరుకునే నాయకుడు రేవంత్ రెడ్డి. అదే ఆ పిచ్చిని కోర్టు కూడా గుర్తించి ముటకాలేసింది. ఇప్పటికైనా కొరలు తెచ్చుకుని బుద్ధి తెచ్చుకోవాలి రేవంత్ రెడ్డికి అని నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కేటీఆర్ గారు ఫామ్ హౌస్ పైన కూడా బద్నాం చేయాలని చెప్పేసి మరి రేవంత్ ఆశలు ఏమైనాయి, కోర్టు దాన్ని ఆవిరి చేసి పడేసింది. చెప్పి రాకుండా కూడా ఈయన అంటే ముందే చెప్తున్నాం కదా ఈ రకంగా బద్నాం చేసే ప్రయత్నాలు మానుకోవాలి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి నీ సందర్భమని చేస్తాను. ఎంత పబ్లిసిటీ పిచ్చేట ఆయనకి ప్రశాంత్ కిషోర్ గారు హైదరాబాద్ వచ్చినారు. ఆయన ఏం మాట్లాడతాడు ప్రెస్ మీట్ పెట్టి, నిన్న బాగా పెట్టి సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది, తొందరపడి కాయల తొందరపడి కోయల ముందే కూసింది. అంటే ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడలేదు, బయట చెప్పలేదు, ఈయన ముందుకు వచ్చేసి ప్రశాంత్ కిషోర్ హైదరాబాద్కు వచ్చి టీఆర్ఎస్ పార్టీతో తిడతల చేసుకుని వచ్చిందని చెప్పేసాడు. ఎన్నిసార్లు ఈ రకంగా అవమానపడతావు, ఎన్నిసార్లు పబ్లిక్ తప్పు ప్రజల్ని తప్పుతో పెట్టి ప్రయత్నం చేస్తావు అంటే కొన్ని మాటలు ప్రజలు నమ్ముతారు కదా. పిసిసి అధ్యక్షుడా, మాటలు మాట్లాడతాడా, అంటే ఎప్పుడైనా ప్రజలు గమనించాలి, వాస్తవాలు గ్రహించాలి. తప్పుడు మాటలు ప్రచారం చేస్తడానికి ఇది ఒక్కటే ఉదాహరణ. ఇదే కాదు ఎన్నో మాటలు మాట్లాడుతాడు అప్పటికప్పుడు ఆ పూటకి, ఏ పూటకి ఆ పూట మాట, ఏ ఎండకు ఆ గొడుగు, అంటే అంత పచ్చబద్ధం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు వాస్తవాలు తెలుసుకోవాలి, బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నావు. ఇప్పటికే అపహాస్యం, మీ పార్టీ మొత్తం దేశవ్యాప్తంగా పోయింది, కథం అయిపోయిందిగా. ఈరోజు రాహుల్ గాంధీ వస్తున్నాడు, రాహుల్ గాంధీ ఆమెతిలో ఏం చేయనాడు అంటే అక్కడ చేయడం ఏడో చేంజ్ చేస్తాడు, తెలంగాణకు చేంజ్ చేస్తాడు ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పేసి కూడా కోరుకుంటూ తెలియజేసుకుంటూ, మరి కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు ఆయన కూడా మాట్లాడతాడు మనకి మా పార్టీ గురించి, మా నాయకుడి గురించి మాట్లాడతాడు. అరే మీకు కష్టపడి ప్రజాధనం వృధా అయిందంటే నేను పైసలు తీసుకున్నామే, నీ జీతంలోకి వెళ్ళిచ్చావా లేకపోతే కష్టంలోకి వెళ్ళిచ్చావా? టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నాయకులందరం కూడా పండుగ జరుపుకున్నాము, మాకు మేము పండుగ జరుపుకున్నా, మాకు మేము సంతోషం ఉన్నా కూడా ఓరు దొరికిపోతానండి. కోమటిరెడ్డి, కోమటిరెడ్డి గారు స్టార్ క్యాంపెయినర్ అండి, స్టార్ క్యాంపెయినరా, స్టార్ కమీడియన్ అయిపోయినాను ఇప్పుడు. కాబట్టి కోమటిరెడ్డి గారు అంతో ఎంత రాజకీయ అనుభవం ఉన్నది నీకు, నువ్వు కూడా ఏదో కొత్త కొత్త నాయకులకు మాట్లాడే అపహాస్యం కావద్దు. స్టార్ కంపెనీ కానీ స్టార్ కంపెనీ వేసుకో, ఈ పార్టీ పనులు వేసుకో, కానీ కమిడియంగా మాత్రం మారకు. కానీ నేను మంచిగా నా ఒక సలహా చెప్తా ఉన్నా, మరి ఇంతకుముందు కిషన్ రెడ్డి గారు కూడా మా ఒక్క పార్టీ పిల్లల గురించి గంటన్నర మాట్లాడినా, ఏం మాట్లాడుతాడో ఏం మాట్లాడుతాడో చూస్తే ఒక్కటి లేదు, ఒక్కటి కూడా దానికి సంబంధించిన విషయం ఒక్కటి మాట్లాడలేదు. గంట గంటన్నర మాట్లాడండి, ఏం మాట్లాడతాడో ఏం మాట్లాడుతాడు, ఏదైనా నీగా ఉపయోగం రాష్ట్రానికి లాభం చేకూరుస్తాడా, పినరీలో ఇన్ని తీర్మానాలు చేశాం, రాష్ట్రానికి లాభపడేది ప్రజలకు లాభపడేది అంశాలు ఎన్నో చర్చించాం, నవోదయ పాఠశాలలు, బీసీ మంత్రిత్వ శాఖ, అనేక మరి తెలంగాణ రాష్ట్రంకు రావాల్సిన నిధులు అన్నీ మాట్లాడతాం, అన్ని చర్చించాం కదా, ఏం చెప్తాడేమో అనుకున్నాం, ఏమీ చెప్పలేదు. ఆయన ఎప్పుడు కూడా ఒకటే మాటలు చెప్పాలంటే కిషన్ రెడ్డి గారు తన పేరు మార్చుకొని కన్ఫ్యూజన్ రెడ్డి అని పేరు పెట్టుకుని సరిపోతుంది. ఆయనకి నూకలంటే తెలియదు, ఒడ్లంటే ఆయన తెలియదు, ఆయన అధ్యక్షుడు తెలియదు, ఏం చెప్పాలా బాధ. మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఒక ఎంపీ అయ్యి గర్వపడతాం, ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే కేంద్రంలో మంత్రులు ఉన్న పెద్ద హోదాలు ఉన్నట్టే అరే మనవాడు మనకి ఏమైనా మంచి చేస్తాడు మేలు చేస్తాడు అనుకుంటాం తప్ప మేలు కాదు కీడు చేస్తున్నాడు, లాభం చేయకున్నా సరే నష్టం చేస్తున్నాడు, అది మా బాధ అంతా కూడా. కాబట్టి కిషన్ రెడ్డి గారు మీరు దయచేసి మీ రాష్ట్రానికి ఏమో తే తప్ప కానీ ఇట్లా కన్ఫ్యూజ్ చేసే మాటలు, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి ప్రజలను కన్ఫ్యూజ్ చేసి మీ పైలను కన్ఫ్యూజ్ చేసి ఆగమాగం చేయకు. తెలంగాణ రాష్ట్రాన్ని మీకున్న శాఖని రాష్ట్రానికి ఉపయోగించి లాభం చేయని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా మిమ్మల్ని కోరుకుంటూ, మరి ఈ బండి సంజయ్ నేను చాలా సందర్భాలు చెప్పిన అతను ఒకటే మాట చెప్పాలంటే హైదరాబాద్లో సడక్ చాపు కాలంటారు, అంటే మనకు అర్థమయ్యే మాటలు చెప్పాలంటే ఫుట్పాత్ కాలంటారు. అంటే అప్పటి మటుకు సరుకు కంపెనీకి ఏదైనా పెడతారు, ఏం చేస్తారంటే డూప్లికేట్ తీసుకొచ్చి వడదలు అమ్ముతూ ఉంటారు, గతంలో అమ్ముతూ ఉంటారు హైదరాబాద్లో. హైదరాబాద్ పాత లీటర్లు కదా సడక్ చాపగాలంటే తెలుస్తుంది. ఈ ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ కథ అయిపోయింది, సడక్ వీడు ఈడ నడుస్తలేదు కాబట్టి ఊర్లో పడి తిరుగుకుంటా చెప్తా అంటే నమ్ముతారా ప్రజలు? ఈడ మీడియా ఊసుంటే ఊసి రోజు విలేకరులు కూడా ఊసుంటారా, ప్రశ్నలు అడుగుతారా?
అది ప్రెస్ మీట్ పెడితే విలేకరు ప్రశ్నలు అడతారని చెప్పి రికార్డింగ్ చేసినప్పుడు స్టార్ట్ చేసింది మధ్యన నేను గమనించిన ప్రెస్ మీట్ అంటాడు నిజంగా తెలివిగలోడు నిజంగా నాలెడ్జ్ ఉన్నాడు నిజంగా ఆయనకి చిత్తశుద్ధి ఉంది ప్రజలకు ఏమని చేయాలి నిజంగా జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఏదో చేయాలంటారు కదా ప్రెస్ మీట్ అంటే నిజంగా మోహన్ అయితే ప్రెస్ విలేకరులు కూడా మాట్లాడు వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పు ప్రధానమంత్రి ఇట్లా మన్ కీ బాత్ చెప్తున్నాడు ఈయన కొత్త స్టార్ట్ చేసింది రికార్డింగ్ చేసాడు పంపించాడు రికార్డింగ్ చేసాడు పంపించాడు అడుగుతారు కదా ఇప్పుడు అడగాలి వాస్తవంగా ఏంటంటే నువ్వు అధ్యక్షుడు ఉన్నప్పుడు నీ పాత్ర రాష్ట్రానికి ఏం చేస్తున్నావు ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నావా లేకపోతే నీ యొక్క డిస్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నావా సమాధానం చెప్పాలి సమయం వచ్చినప్పుడు విలేకరులు అడుగుతున్నారు ప్రజలు అడుగుతారు రేపు నేను అడగలేదు అడుగుతా అంటే పెట్రోల్ రేట్ డీజిల్ రేట్ ఎందుకు పెంచినా ఎప్పుడు దగ్గర అడిగితే సమాధానం చెప్పలే కదా దాటి వేసుకుంటూ అక్కడ సమాధానం చెప్పేది పోయి ఇక్కడ 20 ప్రశ్నలు అడిగిండు 21 ప్రశ్నలు టీఆర్ఎస్ పార్టీ 21 సంవత్సరాలు పూర్తి చేసింది కాబట్టి 21 ప్రశ్నలు అడిగిండు అంట ఆయన కేసీఆర్ గారికి అరే బాబు 21 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రం సాధించడు నా సాధించిన తెలంగాణ నంబర్ వన్ తీసిదిద్దినాడు నీ యొక్క కిసాన్ కళ్యాణ్ కానీ జల్ జీవన్ మిషన్ కానీ ఎక్కడికి వెళ్ళి నేర్చుకున్నారా బాబు కేసీఆర్ నేర్చుకున్నారు ఒకసారి బుద్ధి తెచ్చుకో మాట్లాడడం ఉండు ఒకసారి పసాలు ఆలోచన చేయి ఎన్నో పథకాలు ఒకటి కాదు రెండు కాదు ఈరోజు యావత్ భారతదేశంలోనే దేశ జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి 4వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఉన్నది ఒక్కసారి బుద్ధి తెచ్చుకో నీ గుజరాత్ మోడల్ ఫెయిల్ అయింది గుజరాత్ లో ఈరోజు పవర్ హాలిడే ఇస్తున్నారు తెలంగాణ రాష్ట్రం పవర్ హాలిడే ఇస్తలేరు చాలా ఉన్నాయి చాలా చాలా వ్యత్యాసాలు ఉన్నాయి మీరు 2014 ముందు తప్పుడు ప్రచారం సోషల్ మీడియాలో చేసి ప్రజలను మభ్యపెట్టి మీరు గుజరాత్ మోడల్ అని ప్రజలు మోసం చేశారు గుజరాత్ మోడల్ దేశమంతా అర్థమైపోయింది ఇప్పుడు తెలంగాణ మోడల్ కోరుకుంటారు దేశమంతా కూడా ఆ దిశగానే నిన్న జరిగిన ప్రీనిర్లో చర్చలు చాలా లోతుగా జరిగి ఏ రకంగా ముందుకు వెళ్ళని నిర్ణయాలు తీసుకుంటా ఉంటే మింగుడు భయపడక పైన అధిష్టానం ఏముండో చెప్పి ఈ పాదయాత్రకి ఎవడు వస్తాడుగా ఏం స్టేట్మెంట్ ఇస్తాడుగా 5వ తారీఖు మా జాతీయ అధ్యక్షుడు వస్తాడు 14వ తారీఖున మా హోంమంత్రి వస్తాడు రేపు ఇంకొక మంత్రి వస్తాడు అంటే బయటికి వెళ్ళి పిలుచుకుంటేనే దుకాణం నడుస్తుంది నేను ఏం నడవదు అర్థమైపోయింది స్పందన లేదు పాదయాత్రకి కాబట్టి మాట్లాడే ప్రతి నాయకుడు ఇండు కూడా దురదృష్టం ఏంటంటే జాతీయ పార్టీలు అక్కడ ఢిల్లీలో కొట్లాడితే అంటే ఈ గల్లీలో వచ్చి ఒకటైతా ఉంటాయి కాబట్టి ఇప్పుడైనా ప్రజలు గమనించాలా కేసీఆర్ గారు చిత్తశుద్ధి కలిగిన నాయకుడు తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష టీఆర్ఎస్ పార్టీయే ప్రజలు నమ్ముతున్నారు ఈ తప్పుడు మాటలు మనం పోవద్దు మోసపూరితమైన మాటలు వీళ్ళంతా కూడా పచ్చాబద్దాలే ఒక్కరు కూడా బేస్ ఫౌండేషన్ లీడర్ కాదు ఒక్కరు కూడా బాధ్యత లేదు ఏం చదువుకుంటే పండి సంజయ్ ఏం క్వాలిఫికేషన్ ఏంది ఏ అసలు ఏంది చిన్న ఏంది నీ ఏం చేసినావు ఏం చదివి సరే అసలు ఏం చదివి తెలుసుకోవాలి సరే పోరీ ఇప్పుడు ఏమనుకుంటాడు మా నరేంద్ర మోడీ ఏం చదవలే కదా నేను చదువు ఒకటే అనుకుంటాడు ఇక మా అమిత్ షా కూడా ఏం చదువుకోలేదు కదా నేను చదువుకోలే అనుకుంటాడు ఏం మా దౌర్భాగ్యం దేశము అలాంటి వాళ్ళ చేతి ఉంది కాబట్టి ఈరోజు దౌర్భాగ్యమైన పరిస్థితి దేశ పరిస్థితి రోజు దీదారిపోతా ఉంది ఈ దీదారిన పరిస్థితులని తప్పిపుచ్చుకోవడానికే అటు పాకిస్తాన్ని చూపెడతా ఉంటారు ఇటు చైనాను చూపెడతా ఉంటారు ఇటు కాశ్మీర్ చూపెడతా ఉంటారు ఇటు మత విద్వేషాలు ఇచ్చగొడతా ఉంటారు ఖచ్చితంగా ఆ యొక్క విషయాలన్నింటి కూడా రేపు లోతుగా కేసీఆర్ గారి నాయకత్వం అధ్యయనం చేసి ప్రజలందరూ కూడా తెలియబోతా ఉన్నాం అది తెలిసే భయపడతా ఉన్నారు బీజేపీ నాయకులు అని చెప్పి కాంగ్రెస్ నాయకులని తెలియజేసుకుంటూ ఎప్పుడు మాట్లాడినా ఏ విషయం మాట్లాడినా సరే అంశం పట్ల రండి ఏ వేదికకు వస్తారో ఆ వేదికగా రండి మీ అసెంబ్లీ వేదికకు వస్తారా మీ పార్లమెంట్ వేదికకు వస్తారా ఇంకే వేదిక సరే వేదికగా రండి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించండి ప్రజలకు ఏం కావాలో ప్రశ్నించండి మీ బాధ ఏందో చెప్పండి మీ బాధ ఏమైందో రోడ్డు పైన వాళ్ళు పడ్డారు రోడ్డు పైన ఇప్పుడు కార్యకర్తలు పడ్డారు వాళ్ళు పడ్డారు ఎవరు రోడ్డు మీద బీజేపీ కాంగ్రెస్ నాయకులు రోడ్లు పడ్డారు మా పరిస్థితి ఇట్లే ఉంటుందని భయపడి ఈ మాటలు మాట్లాడతారు కాబట్టి ఇప్పటికైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే నాయకులు చెప్పి హెచ్చరిస్తూ మరి ఈ తీర్మానం నిన్న జరిగినటువంటి ఒక ప్లీనరీ సమావేశాన్ని ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ప్రశంసిస్తా ఉన్నారు అప్రిషియేట్ చేస్తా ఉన్నారు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరుస్తా ఉన్నారు ఖచ్చితంగా సరే వారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే దేశ దిశను మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని మేముంటాం ఏమిటని చెప్పి ముందుకు వస్తున్నారు కాబట్టి వారందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు మరి ప్రెస్ విలేకరులందరూ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవుతున్నాం థ్యాంక్ యూ